భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస భాజపా లోపాయికరంగా ఒప్పందాలు చేసుకున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కత్తి వెంకటస్వామి ఆరోపించారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరంగల్లో తెరాసాను, హైదరాబాద్ లో భాజపాను గెలిపించేందుకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం జరిగిందన్నారు. నిరుద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగుల గురించి మాట్లాడని ఎమ్మెల్సీ రామచంద్రారావుకి ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. వాణి నిర్ణయంతో పివి నరసింహారావు ఆత్మ క్షోభిస్తుందని చెప్పారు. మమ్మల్ని గెలిపిస్తాం, మిమ్మల్ని గెలిపిస్తాము, హైదరాబాద్ లో మమ్మల్ని గెలిపించామని బీజేపీ టిఆర్ఎస్ సంజోత తెలుసుకొని అక్కడ రాజేశ్వర రెడ్డి గారిని, ఇక్కడ రామచంద్రరావు గారిని గెలిపించేటువంటి ప్రయత్నం. ఒక్కనాడు కూడా ఈ ప్రైవేట్ లెక్చరర్కి సంబంధించి కానీ, ప్రైవేట్ టీచర్కి సంబంధించి కానీ, ప్రైవేట్ ఉద్యోగుల గురించి సంబంధించి కానీ ఒక్క మాట మాట్లాడిన రామచంద్రరావుకు ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు లేదని అంటున్నాను. రెడీ, నేను ఎమ్మెల్సీని కాదు, నువ్వు ఎమ్మెల్సీవి, నువ్వు ఎంత పోరాడినావో ప్రైవేట్ ఉద్యోగుల గురించి, ప్రైవేట్ లెక్చరర్స్ గురించి, ప్రైవేట్ టీచర్స్ గురించి, గవర్నమెంట్ టీచర్స్ గురించి, గవర్నమెంట్ లెక్చరర్స్ గురించి నువ్వు ఎంత పోరాడినావో, నేనెంత పోరాడినావో ఈ ఆరేళ్ళల్లో. ఇద్దరికి సవాలు విసురుతున్నా, సంవాదానికి రెడీ రామచందర్. ఇంగ్లీష్లో అయినా రెడీ, తెలుగులో అయినా రెడీ, హిందీలో అయినా రెడీ. ఇక నాగేశ్వరరావు గారు దిగినారు. ఇవాళ 2015లో ఆయన పోటీ చేయనని పక్క తప్పుకున్నాడు. ఆ మధ్యకాలంలో నేను కూడా మాట్లాడినా రామచందర్ వారితోటి, నేను కూడా అభ్యర్థిగా ఉన్నప్పుడు, అభ్యర్థిగా ఇట్లా పోటీ చేస్తాను అనుకున్నాను. నిన్న చెప్తున్నాను ఆయన సియాచిన్ దానికోసం నేను పోట్లాడినా, లేకపోతే మిలిటరీ, ఇవన్నీ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని యూట్యూబ్లో ఆయన అన్ని విషయాలు మాట్లాడండి. మేము కాదని అంటలేము. కానీ 8 సంవత్సరాలు మీరు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు కదా, 8 ఏళ్ళల్లో మీరు ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు కాకుండా మీరు కొట్లాడి తీసుకొచ్చినటువంటి ఉద్యోగాలన్నీ, లేకపోతే ఉపాధి ఎన్ని, వాళ్ళ పక్షాన్ని నిలబడి మాట్లాడింది ఎక్కడ, కేవలము ఒక పర్టికులర్ పార్టీకి సంబంధించి, ట్రేడ్ యూనియన్కి సంబంధించి మాత్రమే మీరు పనిచేసినారు. ఇక ఇప్పుడు వాణి గారు వస్తున్నట, ఆమె వెంకటేశ్వర ఇన్స్టిట్యూషన్ నడుపుకోవడానికే టైం లేదు, ఆమెకు పైసలు లేపుకోట్టుకోవడానికే సమయం లేదు. ఈ పైసలు, ఈ పరువు, ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ భిక్ష, కాంగ్రెస్ పార్టీ భిక్ష. పివి నరసింహారావు గారిని కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రధాని చేసింది. ఇలా పివి నరసింహారావు గారి యొక్క ఆత్మ క్షోభిస్తుంది నువ్వు చేసిన ద్రోహానికి అని అంటున్నాను.